ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న జరిగిన దాడి కాదు హత్యా ప్రయత్నంపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఇది నాటకీయంగా జరిగింది అని చెప్పి చాలా చిన్న సంఘటనగా తోసిపుచ్చే ప్రయత్నం చేస్తూ వాళ్లే జయిస్తారు, మళ్ళా వాళ్ళ పోలీసుల చేత ఎంక్వైరీ చేయించమని పోలీసులను పంపిస్తామని చెప్తారు. ఎంత దారుణం అండి! ఈ సంఘటన జరిగింది ఎక్కడ? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దట్టు విఐపీ లాంజిలో. విఐపీకి లాంజిలోకి ఒక వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేశారు అంటే పోలీసుల సహకారం లేకుండా ఆ వ్యక్తి కత్తి తీసుకొని ఎయిర్పోర్ట్లోకి ఎట్లా వస్తాడని అడుగుతున్నాం మేము. మామూలు వ్యక్తి అయితే కత్తి తీసుకొని ఎయిర్పోర్ట్లోకి రావడానికి వీలవుతుందా? ఆ వ్యక్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నాడండి? ఎయిర్పోర్ట్లో ఉన్న క్యాంటీన్లో. ఆ క్యాంటీన్ కాంట్రాక్టర్ ఎవరండి? తెలుగుదేశం పార్టీ నాయకుడు. అంటే మీ క్యాంటీన్లో పనిచేసే వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ విఐపీ లాంజ్లో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేశారు అంటే ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేము. మీరు చెప్తున్నారు ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్త అని, ఏదో కొత్త కొత్త ఫ్లెక్సీలు అని ఫ్లెక్సీలు రిలీజ్ చేస్తున్నారు. అసలు సంఘటన జరిగిన ఒక గంట లోపే డీజీపీ గారు మాట్లాడారు. సంఘటన 12:50 జరిగితే 1:30, 1:45 2:00 లోపల డీజీపీ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన వాళ్ళ కార్యకర్తే చేశాడు, ఇది చాలా చిన్న సంఘటన అంటే ఎంక్వైరీని తప్పుదోవ పట్టించడం కోసం మీరు ముందే ఫిక్స్ అయిపోయి మా కార్యకర్తగా చిత్రీకరించడం కోసం మీ డీజీపీ గారి ద్వారానే చెప్పించే కార్యక్రమం అక్కడే మొదలుపెట్టారని క్లియర్గా అర్థమవుతుంది. ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడచ్చండి? కేసు నీరుగార్చే విధంగా అప్పుడే మీరు దీన్ని ఒక డ్రామాగా చిత్రీకరించడానికి మీరు తెరలేపారని అర్థమవుతుంది. మళ్ళా డీజీపీ మా ఒక గంట తర్వాత మాట్లాడితే 2 గంటల్లోనే రాష్ట్ర మంత్రులు శ్రీనివాసరావుకు సంబంధించిన ఫ్లెక్సీ రిలీజ్ చేస్తారు. ఆ ఫ్లెక్సీలో శ్రీనివాసరావు గారితో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తీసుకున్న ఫ్లెక్సీ ఇది, అందుకని ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీ అండి 11 నెలలు, అంటే 10 నెలల 20 రోజులు అయింది జనవరి 1 అయిపోయి. 11 నెలలాడు ఉన్న ఫ్లెక్సీని ఈరోజు సంఘటన జరిగి 2 గంటల్లోనే తెరపైకి తెస్తారు. అది కూడా ఎంత పకడ్బందీగా తెరపైకి తెస్తారు అంటే ఆ ఫ్లెక్సీపై పచ్చ రంగుతో పూసిన ఎల్లో కలర్ ఫ్లెక్సీ అది. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎల్లో రంగు ఫ్లెక్సీ తయారు చేయగా మేము ఇంతవరకు చూడలేదు. ఎల్లో రంగు తెలుగుదేశం పార్టీ రంగు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకుండా ఫ్లెక్సీ తయారు చేయడు. అది జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా ఇచ్చేటప్పుడు గరుడ ఫోటో పెట్టి ఫ్లెక్సీ తయారు చేస్తారండి? గద్ద ఫోటో అంటే ఇదంతా మీ ఆపరేషన్ గరుడ స్కామ్లో భాగంగా మీరే మార్ఫింగ్ చేసి చిత్రీకరించారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ ఆపరేషన్ గరుడ వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే టోటల్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఆయనే నడిపిస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ శ్రీనివాసరావుకు సంబంధించినంత వరకు మా కార్యకర్త అని చెప్తున్నారు, మళ్ళా మీడియాలో కూడా మా కార్యకర్తగానే మా అభిమానిగానే చిత్రీకరిస్తున్నారు. శ్రీనివాసరావు బ్రదర్ సాక్షాత్తు నిన్న మీడియాతో మాట్లాడుతూ మేము ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కానీ ఇప్పుడు గత 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము అని క్లియర్గా వాళ్ళ పార్టీ శ్రీనివాసరావు వాళ్ళ అన్నయ్య చెప్పడం జరిగింది. అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు,
మళ్ళా మా పార్టీ నాయకుడిగా చిత్రీకరించాలని మీరు మా అభిమానిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తగా ఉండటమే కాదు, ముమ్మడి వరం నియోజకవర్గంలో ఆ అబ్బాయి కుటుంబానికి గత 4 నెలల్లో 2 లోన్లు శాంక్షన్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇల్లు కట్టుకోవటానికి 2 లోన్లు శాంక్షన్ చేశారు. మీరు ఇచ్చిన కొద్ది మంది లోన్లు ఇచ్చిన వాటిల్లో మీ పచ్చొక్కా కార్యకర్తలకే ముమ్మరంగా ఇచ్చుకుంటూ ఇళ్ల లోన్లు ఇల్లు శాంక్షన్ చేశారే, అందులో భాగంగా మీరు 2 లోన్లు అబ్బాయి కుటుంబానికి ఇచ్చారు. అందులో ఒక ఇల్లు కూడా అలా గత 4 నెలల్లో నిర్మించుకోవడం జరిగింది. అంటే ఈ గరుడ ఆపరేషన్ వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉండి మా కార్యకర్తగా ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తగా మార్చుకొని ఆ అబ్బాయికి ఆశ చూపి ఇల్లు నిర్మించి మీరు ఇది ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడలేదా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే 2003లో అలిపిరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు, మీరు ఈరోజు ఏ విధంగా స్పందించారు రాష్ట్ర ప్రజలు కూడా చూసి అసహించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు మీపై అలిపిరిలో సంఘటన జరిగినప్పుడు తిరుపతికి వచ్చి మిమ్మల్ని పరామర్శించడమే కాక చాలా బాధాకరంతో చెప్పడం జరిగింది. దేవుడి దయ వల్ల నువ్వు బయటపడ్డావు చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి ప్రజలకి ఎంతో ఇదైంది అని చెప్పి అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో బయలుదేరి హైదరాబాద్కు వస్తుంటే ఆయన అక్కడే ఉండి గాంధీ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీ కట్టుకొని ధర్నా చేయడం జరిగింది. అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న సంస్కారం. మీరు నిన్న ప్రవర్తించిన తీరు చూస్తే అసలు మానవత్వం ఉందా మీకు? ఏ విధంగా ప్రవర్తించారు మీరు? మీరు ప్రవర్తించిన తీరు చూస్తే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడికి అంత ప్రమాదకరమైన దాడి జరిగితే మీరు స్పందించిన తీరు, మీరు మాట్లాడుతూ చెప్తున్నారు నిన్న మెడికల్ రిపోర్ట్ ఎవరిచ్చారండి? మెడికల్ రిపోర్ట్ హాస్పిటల్లో 1 గంటకు సంఘటన జరిగింది. అక్కడ ఐఓఐపీ లాంజ్లో మా పార్టీ కార్యకర్తలైతే నాయకులైతే సుమారుగా 25 మంది ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే సాక్షాత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఘటన నుంచి బయటపడటం జరిగింది. ఎందుకంటే ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి లాంజ్లోకి వచ్చి సెల్ఫీ తీసుకుంటానని అడిగి ఆ కత్తితో నేరుగా జగన్ గారి మెడలో గుచ్చడానికి ప్రయత్నం చేస్తే ఏదో దేవుడి దయ వల్ల ఆ సమయానికి ఎవరో పిలవటమో ఏదో జరిగి జగన్ గారు భుజం పైకెత్తారు. భుజం పైకెత్తారు కాబట్టి ఆ కత్తి భుజంలో దిగబడి అదే మెడలో దిగబడి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ కత్తి ఎంత షార్ప్గా ఉందో నిన్నటించి మీడియాలో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మెడలో గురిపెట్టి హత్య చేయాలని ప్రయత్నించిన వ్యక్తి కేవలం తుటిలో తప్పించుకొని జగన్ గారు భుజంలో కత్తి దిగబడటం వల్ల ఈరోజు అంత అపాయం నుంచి బయటపడటం జరిగింది. జగన్ గారే కాదు, ఎవరైనా సరే ఆ కత్తి మెడలో దిగితే ప్రాణాలు దక్కే సమస్య ఉందా అని అడుగుతున్నారు. ఇటువంటి ఘటన జరిగితే అక్కడ హాస్పిటల్లో ఏ మెడికల్ ఎయిడ్ ఇచ్చేదానికి ఏ డాక్టరు కూడా లేడు. కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మాత్రమే ఫెసిలిటీ ఉంటే ఆ సంఘటన జరగడంతో రక్తం షర్ట్ అంతా రక్తం మరకలైతే షర్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్లో షర్ట్ ఇప్పేసి బ్యాండేజ్ వరకు బ్లీడింగ్ కాకుండా బ్లీడింగ్ ఆపటం కోసం క్లియర్ చేయించి క్లీన్ చేయించుకొని కాటన్తో బ్యాండేజ్ చేయించేసి బ్యాండేజ్ కట్టించుకొని టీటీ ఇంజెక్షన్ వేశారు. సెప్టిక్ కాకుండా ఉండటం కోసం అని టీటీ ఇంజెక్షన్స్ వేసి పంపించారు. పంపించాలని కూడా వాళ్ళు ఎవరు ఆపాలని కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని కానీ మేము ఎవరు కోరలేదు. పోలీసు కానీ ఎవరు కోరలేదు. మా పార్టీ నాయకులే ఇంకా హాస్పిటల్కి పోదాం సార్ చూసుకోవాలి సార్ అంటే లేదు ఏం పర్లేదు మనం హైదరాబాద్ పోదాం అని ఫ్లైట్ టైం అవుతుందని బ్యాండేజ్ చేసుకొని షర్టు మార్చుకొని హైదరాబాద్కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు చెబుతారు మెడికల్ రిపోర్ట్లో కేవలం హాఫ్ సెంటీమీటర్ మాత్రమే ఉండింది. ఎవరున్నారండి డాక్టర్? ఎవరు కొలిచారండి? ఎవరు చెప్పారండి ఇంకా 0.5 సెంటీమీటర్? ఇంత దారుణంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఆయన అంటారు మళ్ళా బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకోవాలండి. బాధ్యత గల వ్యక్తి కాబట్టే
అక్కడే ఏ ప్యాసింజర్లకి ఇబ్బంది పట్టకూడదు, ఫ్లైట్ లేట్ కాకూడదు. మనం హైదరాబాద్ పోయి చూసుకుందాం ఈ కత్తి దీనివల్ల ఏమన్నా కెమికల్ రియాక్షన్స్ కొట్టుంటాయేమో. హైదరాబాద్లో అయితే బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయి, ఎందుకంటే ఆ కత్తితో ఏదన్నా పాయిజన్ కానీ మెర్క్యూరీ కానీ పూసుంటారు. అందువల్ల దానికి ల్యాబ్ పంపి చెక్ చేయించాలంటే హైదరాబాద్లో బెటర్ ఫెసిలిటీస్ ఉందని ఇక్కడికి రావడం జరిగింది. అంతేగాని మీరు చెప్పినట్టు మీ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు భద్రత ఉండదు అని కూడా మా కార్యకర్తలు ఆయన అక్కడ హాస్పిటల్ పోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరే మీ సెక్యూరిటీ పోలీసుల ద్వారానే మీరు కత్తితో దాడి చేయించే కార్యక్రమం చేస్తే మీ హాస్పిటల్లో మాకు భద్రత ఎక్కడ ఉంటుంది? అందుకే హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి నేరుగా ఎయిర్పోర్ట్లో డాక్టర్లు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ ఈ హాస్పిటల్కి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెబుతారు నిన్న మీడియాలో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోయారు, ఇంటిలో కేంద్రం నుంచి ఫోన్లు వచ్చినాయి. అంటే ఆయన ఆపరేట్ చేస్తాడు కదా ఈ విధంగా ఎప్పుడు లోపాయికారిగా లోన్ ఒకటి బయట ఒకటి అందరూ అట్నే చేస్తారనుకుని ఆయన మాట్లాడతాడు. నేరుగా హాస్పిటల్ నుంచి ఎంటైర్ మీడియా ఉంది, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయడం జరిగింది. డాక్టర్లే సర్జరీ చేసిన డాక్టర్లే చెప్పడం జరిగింది. 3.5 ఇంచెస్ 3.5 సెంటీమీటర్ల లోతు గాయమైంది అని చెప్పి 8 కుట్లు పడినాయని. నిజంగానే ఆ స్పాట్లో శ్రీనివాసరావు దగ్గర లెటర్ దొరుకుంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకు జరిగితే రాత్రి 10 గంటల దాకా 10 గంటల తర్వాత ఎందుకు ఆ లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది? మాకు తెలిసినంతవరకు సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఆ వ్యక్తిని పట్టుకొని ఆ కత్తి తీసుకొని పక్కన పెట్టినప్పుడు ప్యాకెట్లు మొత్తం ఆ జేబులన్నీ వెతకడం జరిగింది. మాకు తెలిసినంతవరకు ఆ జేబులో ఎటువంటి కాగితము లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. పది పేజీల లెటర్ ఉంది అంటే ఫోల్డింగ్ కూడా పడకుండా వాళ్ళు మీడియాలో చూపించినప్పుడు చూడండి మీరు ఉంటే ఫ్లెక్సీని ఏ విధంగా సృష్టించారో ఈ లెటర్ కూడా వాళ్ళు సృష్టించే కార్యక్రమం. 10 పేజీల లెటర్ ఏది ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు రాసే లెటర్ కాదండి, ఓ ప్రొఫెషనల్ చేత. అందులో 2 ముగ్గురు రైటింగ్స్ ఉన్నాయి ఆ లెటర్ చూడండి. ఇదంతా కూడా ఈ డ్రామాలో రక్తి కట్టించడం కోసం వాళ్ళు క్రియేట్ చేసిన భాగమే. అందుకే ఇంత ఇదిగా డ్రామా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంపై ఈ పోలీసులపై మాకు నమ్మకం లేదు. దీన్ని స్పెషల్ టీంతో కానీ వేరే న్యాయ దీంతో కానీ న్యాయ వ్యవస్థతో కానీ పూర్తిగా దర్యాప్తు జరిపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, హోంమంత్రిని, ప్రైమ్ మినిస్టర్ని, గవర్నర్ని కానీ కూడా మేము కలవబోతున్నాం. వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ శివాజీ ఎవరయ్యా? మొత్తం గరుడ ఆపరేషన్ గరుడ వెనక ఉంది చంద్రబాబు నాయుడే. దానికి స్క్రిప్ట్లే డైరెక్షన్ మొత్తం ఈయన నడిపిస్తున్నాడు. అది ఎంక్వైరీ, దాన్ని కూడా ఎంక్వైరీ చేయించుకుని అంటున్నాం. ఎందుకంటే దాంట్లో ఉన్నట్టే జరుగుతున్నాయని చెప్తున్నాడు కదా ఈయన. ఈయన రాసిచ్చాడు కదా జరగకుండా. అమ్మా ఇది తెలియదేమో, ముఖ్యమంత్రిగా ఉన్నారేమో, ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్ వరకే సిఎండ్ఎఫ్ఏ ఫోర్ చూసుకుంటారు. ల్యాండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్ ఈ చేతిలో లేకపోతే రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఏ ఎటువంటి సంఘటన జరిగినా వదిలేస్తారా? విమానంలో జరిగినా పోలీసులే చూసుకోవాలి. విమానంలో జరిగినా సరే, ఎందుకండి 10 సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి గారు మేము వైజాగ్లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానికి పోతే విమానం దిక్క ముందే రన్వే మీద వాళ్ళు లోకల్ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. 8 గంటలు కూర్చోబెట్టారు రన్వేపై. వాళ్ళు ఆయన పోలీసులు కాదా? ఇప్పుడు ఆయన పోలీసులు అక్కడ ఆ ప్రాంతంలో లేరా? నిన్న పట్టకు సంఘటన జరిగినప్పుడు కూడా ఎమ్మటే పట్టకపోయింది కూడా ఆంధ్ర పోలీసులే. సిఎస్ఎఫ్ వాళ్ళు కాదమ్మా. సిఎస్ఎఫ్ వాళ్ళు అయితే మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడండి, వాళ్ళు ఈ గళ్ళగళ్ళ డ్రెస్ చేసుకొని ఉంటారు. మాకు నమ్మకం లేదమ్మా. దానివల్ల ఉపయోగం ఏంది? వాళ్ళే చేపిస్తున్నారు అంతా. డీజీపీయే చెప్పాడు కదా ఇదేం లేదని, గంటకు సంఘటన జరిగిన గంటకే. ఇంకా దాని మీద మేము ఇవ్వాల్సిన ఇచ్చే ఆలోచన మాకు లేదు. మాకు ఈ ప్రభుత్వంపై ఈ ఎంక్వైరీపై మాకు నమ్మకం లేదని మేము చెప్తున్నాం కదా. మేము అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. హాస్పిటల్లో ఉంటే కోర్టుకి ఎట్లా పోతుంది? అది ఎట్లా రొటీన్ ప్రాసెస్ జరుగుతుంది? ఎక్కడ ఇందాక నేను చెప్పాను కదా తల్లి,
ఈ పోలీస్ వ్యవస్థపై ఈ ముఖ్యమంత్రిపై మాకు నమ్మకం లేదు. జగన్ గారి ప్రాణానికి ఇంత అపాయం ముంపు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పే విధంగా మాట్లాడుతుంటే వీళ్ళ మీద ఎట్లా భరోసా ఉంటుంది మనకి? అందుకే కేంద్ర ప్రభుత్వం థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేస్తున్నాం. అదే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరబోతున్నారు.